అండ్ ఒకేషన్కి తగ్గట్టు వేసుకునేటట్టు జ్యువెలరీ తీసుకొచ్చాను సో బిఫోర్ గోయింగ్ టు లైవ్ జస్ట్ హావ్ లుక్ అఫర్ కృష్ణ జ్యువెలరీస్ డీటెయిల్స్ సో విల్ గో ఫర్ లైవ్ అగేన్ ఇది వచ్చేసి మన సువర్ణ వృక్ష మంత్లీ సేవింగ్ ప్లాన్ డీటెయిల్స్ అండి సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మంత్లీ సేవింగ్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా వస్తాయి సో దీస్ ఆర్ ద బ్రాంచ్ వాట్ వీఆర్ మెయింటైనింగ్ కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ అండ్ కృష్ణ హౌస్ ఆఫ్ పర్ల్స్ అండ్ కృష్ణ హౌస్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఇది వచ్చేసి మనకి వీడియో కాల్ షాపింగ్ అవైలబుల్ ఉంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది అది వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ సో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు డీటెయిల్స్ అన్ని కూడా మేము క్లియర్గా ప్రొవైడ్ చేస్తాము నాట్ ఓన్లీ ఫర్ ది ప్రోడక్ట్ అండ్ మిగతా డీటెయిల్స్ ఏం కావాలన్నా షిప్పింగ్ కోసం కానీ లేకపోతే జ్యువెలరీ చూడ్డానికి కోసం వీడియో కాల్ కోసం ఏదైనా సరే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో బిఫోర్ గోయింగ్ టు లైఫ్ ఒకసారి జస్ట్ ప్రొడక్ట్స్ కూడా వ్యూ చూడండి సో మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయొచ్చు మీరు క్లియర్గా మీకు ఇమేజ్ పంపించి ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తాము వర్క్మెన్షిప్ చాలా యూనిక్ వర్క్మెన్షిప్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను ఎందుకంటే రెగ్యులర్గా ఉండే డిజైన్స్ కంటే ఈరోజు తీసుకొచ్చిన డిజైన్స్ కొంచెం డిఫరెంట్ అప్కమింగ్ వచ్చేసి మొత్తం మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి బ్రైట్స్కి తగ్గట్టుగా ఏ ఒకేషన్కి ఏది వేసుకుంటే బాగుంటుందో అలాంటి జ్యువెలరీ తీసుకొచ్చాను సో ఫస్ట్ గోయింగ్ ఫర్ క్లోజ్ టు ఓపెన్ సెటింగ్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి బీజ్ ది హారం స్టైల్ ఉంది అండ్ పైన వచ్చేసి చోకర్ కమ్ నెక్లెస్ అండి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది నేను ఒకసారి చూపిస్తాను మీకు చూడండి బ్యాక్ వచ్చేసి మెస్ చైన్ వచ్చింది మనకి దానికి మొత్తం మన పెన్ స్టైల్లో పెట్టారు ఇది ట్రెడిషనల్ డిజైన్ సో అడ్డిగా ఉంటారు కదా అడ్డిగా స్టైల్ కింద వచ్చేసి మనకి మొత్తం వైట్ పర్ల్స్ ఇచ్చారు ఆ పర్ల్స్ కూడా మొత్తం అన్ని అటాచ్డ్ ఉన్నాయి ఫ్లెక్సిబుల్ లేవు అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మధ్య మధ్యలో ఒక ఫ్లవర్ మ్యాంగో ఫ్లవర్ మ్యాంగో అలా డిఫరెంట్గా ఇచ్చారు అండ్ మొత్తం అంతా పెండెంట్ స్టైల్ ఎలా అంటే కమ్మలు వస్తాయి కదా స్టార్ట్ ఏవైతే హ్యాంగింగ్స్ డిజైన్స్ ఉంటాయో సేమ్ అదే డిజైన్ ఇక్కడ వచ్చేసి బ్రాడ్ హైట్ వైజ్ కొంచెం పెద్దగా వచ్చింది రాను రాను చిన్నగా అయిపోయింది అండ్ ఇది రోజ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఒకసైడ్ డిజైన్ చూస్తే మొత్తం క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ డిజైన్ సో వర్క్ వర్క్మెన్షిప్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ ఇదేంటంటే మనకి కొంచెం లాంగ్ వేసుకోవచ్చు షార్ట్లో కూడా వేసుకోవచ్చు లాంగ్ ఏంటంటే నెక్ కొంచెం బ్రాడ్గా ఉండే వాళ్ళకి లాంగ్ రౌండ్గా బాగుంటుంది కొంచెం నెక్ చిన్నగా ఉండే వాళ్ళకి కొంచెం కనిపిస్తుంది ఇది వీటిలో స్పెషాలిటీ ఏంటంటే సైజ్ ఆఫ్ డైమండ్ పెద్దగా ఉంటుందండి క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్లో లో గా ఓపెన్ సెట్టింగ్లో లో సైజ్ ఆఫ్ డైమండ్ చిన్నగా వస్తుంది బట్ వీటిల్లో ఏంటంటే పెద్దగా వస్తుంది అదే దీని స్పెషాలిటీ క్లోజ్ టు ఓపెన్ సెటింగ్ది అప్రాక్సిమేట్గా మనకి ఈ నెక్లెస్ వచ్చేసి అరౌండ్ ఫోర్టీన్ ల్యాక్స్ వరకు పడుతుంది సో వాటికి ఇంకా డీటెయిల్గా మీరు పర్ క్యారెట్ వాల్యూ ఎంత పడుతుంది ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి గోల్డ్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ కోసం మీకు మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇస్తాము పైన నెక్లెస్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి పెళ్ళికూతురు ఫంక్షన్కి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే యూజువల్గా పెళ్లి కూతురు చేసినప్పుడు ట్రెడిషనల్ లుక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదా సో ఏమంటారు గాగ్రా చోళి లెంగా ఓని అలాంటి స్టైల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి దానికి లుక్ చాలా బాగుంటుంది అండ్ కింద వచ్చేసి మనకి బీట్స్ కాంబినేషన్తో తీసుకొచ్చాను నేను అది ఎంబ్రాల్ బీట్స్ అండి ఇవి వచ్చేసి మనకి గ్లాస్ స్టైల్ బీట్స్ అనమాట ట్రాన్స్పరెన్సీ లేవు ఇది మొత్తం ఎల్లో పాలిష్ లో ఉంది కింద మనకు వచ్చేసి వైట్ పర్ల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిల్స్ ఇచ్చారు పికాక్ కాంబినేషన్ వచ్చింది పికాక్కి మనకి ఇక్కడ కళ్ళు క్లియర్గా తెలియడానికి కోసం పింక్ ఇచ్చారు అండ్ త్రీ లైన్స్ ఇచ్చి పైన వచ్చేసి మనకి ఒక ఫ్లాట్గా డైమండ్తో పాటు సెట్ చేశారు అండ్ దట్టు విత్ ఎనామిల్ వర్క్ వచ్చింది పైన బ్లూ ఎనామిల్ కింద రెడ్ ఎనామిల్ కింద గ్రీన్ ఎనామిల్ వచ్చింది సో చూడడానికి ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంది ఇది ఏంటంటే సంగీత్ ఫంక్షన్స్ టైంకి చాలా బాగుంటుంది బీచ్ కాంబినేషన్ సంగీత్కి చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఫ్లవర్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదండి హల్దీకి కానీ సంగీత్కి కానీ అలాంటి ఫంక్షన్స్కి ఇలాంటివి బాగుంటాయి సంగీత్ కంటే ఐ థింక్ హల్దీ ఫంక్షన్కి అయితే ఇంకా బాగుంటుంది హల్దీ ఫంక్షన్కి యూజ్ యూజువల్గా ఎల్లో కలర్ ప్రిఫర్ చేస్తారు కదా సో నా ఎల్లో శారీ మీద మీకు హల్దీ ఫంక్షన్కి ఎలా ఉంటుందో అర్థమవుతుంది బీచ్ కాంబినేషన్లో నార్మల్గా మనం జనరల్గా కొంచెం అంటే రిలేటివ్స్ కొంచెం దూరం ఉండే రిలేటివ్స్ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వాటికి ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి వాటికి స్టడ్స్ ఇంకా ప్రిఫరబుల్ అండి పెద్ద సైజ్ ఆఫ్ స్టడ్స్ ఉండి పెట్టుకుంటే చూడటానికి కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది అందరిలాగా హెవీగా కాకుండా సింపుల్ జ్యువెలరీ స్టైల్ సో మనకి ఈ బీట్స్ విత్ పెండెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా నైన్ ల్యాక్స్ వరకు పడుతుంది సో మీరు అనుకోవచ్చు ఎందుకు అంత కాస్ట్లీ అవుతుందని బీట్స్ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ ఎంబ్రాల్ బీట్స్ ఇవన్నీ సో వీటికి కూడా మీకు ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తామండి దీనికి నేను మ్యాచ్ అయ్యేటట్టు స్టట్స్ తీసుకొచ్చాను విత్ క్లిప్ సిస్టమ్ ఉంది అండ్ ఎల్లో గోల్డ్ పాలిష్ వచ్చింది కలర్ స్టోన్ వచ్చేసి మిడిల్ మ్యాన్కి చేంజబుల్ వచ్చింది దీనికి కావాలంటే కింద బీజ్ అనేవి హ్యాంగింగ్ వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అరౌండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు ఇయర్ రింగ్స్ పడుతున్నాయి సైజ్ ఆఫ్ డైమండ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇందాక చెప్పాను కదా క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్కి యూజువల్గా సైజ్ ఆఫ్ డైమండ్ చాలా బాగుంటుంది సో కమింగ్ టు వన్ మోర్ ఓపెన్ సెట్టింగ్ ప్రోడక్ట్ అండ్ వర్క్మెన్షిప్ చాలా యూనిక్గా ఉంది యూజువల్గా ఏంటంటే ఓపెన్ సెట్టింగ్ అయినా సరే డైమండ్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఇస్తారు అలా కాకుండా ఇందులో డైమండ్ సైజ్ అనేది పెద్దగా ఉంది అండ్ ఇవి వచ్చేసి మనకి టూ డైమండ్ సెట్టింగ్ అండి చూడటానికి సింగిల్ డైమండ్ సెట్టింగ్లా ఉంటుంది అన్ని మాకీస్ పియర్స్ ఉన్నట్టు ఉంటాయి బట్ దీస్ ఆర్ టూ డైమండ్ సెట్టింగ్ ప్రోడక్ట్ అనమాట కలర్ స్టోన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు గ్రీన్ కలర్ తోటి ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది చోక్కర్ స్టైల్ ఫ్లాట్గా వచ్చింది గోల్డ్ అనేది ఎక్కడ ఎక్కువ డంప్ ఉండదు యూజువల్గా మీకు గోల్డ్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తుంది బట్ ఇందులో ఈ డిజైన్లో గోల్డ్ అనేది హెవీగా కనిపించదు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది చూడండి ఇది నెక్లెస్ అండ్ టోటల్ ఫ్లాట్గా కనిపిస్తుంది ఇది మ్యారేజెస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది బ్రైడ్కి ఎందుకు మ్యారేజ్కి బాగుంటుంది అని అంటే మెయిన్ మ్యారేజ్కి వచ్చేసి లైట్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు శారీస్ వైట్ కలర్ కానీ క్రీమిష్ కానీ అలా ప్రిఫర్ చేస్తారు కదా సో గ్రీన్ అనేది ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది అండ్ చౌకర్ విత్ హారం అనేది ఇంకా చాలా బాగుంటుంది సో అప్రాక్సిమేట్గా మనకి ఈ చౌకర్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ లాక్స్ నైంటీ థౌజండ్ దాకా పడుతుంది సో దీనికి ఏంటంటే నేను హారం మ్యాచ్ చేసి తీసుకొచ్చాను దట్ టు స్టెప్ హారము ఓ మీకు ఎవరికైనా ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఉన్నా క్వైరీస్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు ఆస్కర్స్ ఇన్ లైఫ్ సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి స్టెప్ హారము సేమ్ వర్క్మెన్ షిప్తో స్టెప్ హారం తీసుకొచ్చాము సో ఎంబ్రాయిల్ కాంబినేషన్ యూజువల్గా డైమండ్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎంబ్రాయిల్స్ సో అందుకోసమే ఎంబ్రాయిల్ కాంబినేషన్ షేప్ ఆఫ్ డైమండ్స్ అన్నీ రౌండ్ అండి కానీ చూడటానికి డిఫరెంట్ షేప్లా కనిపిస్తుంది ఇది టూ త్రీ వేస్ యూస్ చేసుకోవచ్చు జనరల్గా నేను ఎలా అయితే చెప్తానో హారం కందోలి అండ్ శారీకి సైడ్ డిజైన్ లాగా యూజువల్గా ఏంటంటే చాలామంది ఇలా పెట్టుకుంటారు ఇలా పెట్టుకొని పైన నుంచి మనం ఒక హ్యాంగింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మెడలో ఏమీ వేసుకోకర్లేదు అండ్ కందోలి లాగా కూడా చాలా బాగుంటుంది ఇది అండ్ వడ్డానం పెట్టుకొని కందోలిగా ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది స్టాండర్డ్ లెంగ్త్ ఉంటుందండి మిడిల్ది వచ్చేసి అంటే స్టార్టింగ్ ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ వస్తుంది స్టెప్ వైజ్ ఇవి తీన్ లడా అంటారు ఇందులోనే మనకి పంచ్ లడా ఉంటుంది సత్ లడా కూడా ఉంటుంది సో లైన్స్ పెరుగుతున్నా కొద్దీ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది అప్రాక్సిమేట్గా మనకి ఈ హారం వచ్చేసి అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాకా అవుతుంది వీటికి నేను హ్యాంగింగ్స్ తీసుకొచ్చాను అండ్ చౌకర్ కోసం స్టడ్స్ తీసుకొచ్చాను ఈవెన్ హ్యాంగింగ్స్ మనకి చౌకర్కి బాగుంటాయి స్టడ్స్ మనం హారంకి కూడా పెట్టుకోవచ్చు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి సేమ్ మ్యాన్షిప్ కాంబినేషన్ తోటి స్టడ్స్ వచ్చేసి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉందండి అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి అరౌండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంగ్త్ వచ్చింది కలర్స్టోన్ వచ్చేసి మనకి చేంజబుల్ ఆప్షన్ ఉంది రెండిట్లోనూ చేంజబుల్ ఆప్షన్ ఉంది ఇయరింగ్స్ అప్రాక్సిమేట్గా వన్ నైంటీ అంటే స్టడ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఫోర్ ట్వంటీ వరకు పడుతుంది మీకు ఇంకా డీటెయిల్ కావాలి అనుకుంటే మీరు మాకు పెన్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి ఆ వాట్సాప్ నెంబర్లో పిన్ చేసి మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను సో కమింగ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ హారం క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ హారం ప్రాపర్ యూ షేప్ హారం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు చాలా స్టఫ్గా ఉంది హారం రావడం కూడా అండ్ మొత్తం వచ్చేసి రోజ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది ఈ క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ వర్క్మెన్షిప్ే చాలా యూనిక్గా ఉంటుందండి రెగ్యులర్గా మన డైమండ్ సెట్టింగ్ లాగా ఉండదు ఇది బట్ చాలా యూనిక్గా కనిపిస్తుంది అండ్ డైమండ్స్ కూడా దగ్గర దగ్గరకు వచ్చి నిండుగా వచ్చాయి కలర్ స్టోన్ వచ్చేసి మనకి చేంజబుల్ వచ్చింది కింద యూజువల్గా ఏంటంటే పర్ల్స్ ఇస్తారు కదా అలా కాకుండా గోల్డ్ బాల్స్ ఇచ్చారు అవి కూడా రోజ్ గోల్డ్ కాంబినేషన్తో ఉంది ఇది వచ్చేసి మనకి పెండెంట్తో పాటు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ ఉంది అప్రాక్సిమేట్గా మనకి ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాకా పడుతుందండి హారం జస్ట్ ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంది కానీ బ్రాడ్నెస్ అయితే రాదు ఇదేంటంటే మనం సింగిల్గా వేసుకుంటే బాగుంటుంది పైన సింపుల్ నెక్లెస్ వేసుకోవాలి లేదా ఒక చిన్న పెండెంట్ స్టైల్లో ఏదైనా వేసుకుంటే బాగుంటుంది హెవీగా దీనికైతే ఏది బాగుండదు ఈవెన్ సింగిల్ హారంలా వేసుకొని పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకున్న జుంకాస్ పెట్టుకున్న అలా చాలా బాగుంటుంది హారము సో ఇందాక నేను చెప్పినట్టు సత్యనారాయణ స్వామి వ్రతానికి అలాంటి వాటికి చాలా బాగుంటుంది నేను దీనికి హ్యాంగింగ్స్ తీసుకొచ్చాను దట్టు చాన్బాలీ కమ్ త్రీ బుట్ట వచ్చింది మనకి త్రీ జుంకీ స్టైల్ మనకి బుట్ట వచ్చేసి డిటాచబుల్ ఆప్షన్ ఉందండి కింద ఒక పర్ల్ వేసుకోవచ్చు అండ్ పైన స్టడ్ ఒకటి మనకి డిటాచబుల్ ఆప్షన్ వచ్చింది అండ్ ఓన్లీ స్టడ్ ఒకటి ప్రిఫర్ చేసే ఆప్షన్ ఉంది దీనికి కలర్ స్టోన్ వచ్చేసి మనకి చేంజబుల్ ఇచ్చారు పైన అయితే చేంజబుల్ వస్తుంది కిందది చేంజబుల్ రాదు మొత్తం ఎక్కడ పర్ల్స్ కానీ ఏది యూస్ చేయలేదు పూర్తిగా డైమండ్స్ యూజ్ చేశారు అండ్ వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ ప్రిఫర్ చేశారు ఆల్మోస్ట్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ దాకా పడతాయి ఎందుకంటే డైమండ్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ హెవీగా ఉన్నాయి అరౌండ్ ఇందులో మనకి సిక్స్ అండ్ హాఫ్ క్యారెట్ డైమండ్స్ ఉన్నాయండి జస్ట్ నేను హోల్డ్ చేసి చూపిస్తాను ఇయర్ రింగ్స్ అనేవి ఎంత పెద్దగా ఉన్నాయో లాంగ్ ఉన్నాయి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇంత హెవీగా హారము ఇంత హెవీగా జుంకా పెట్టుకున్నప్పుడు దీనికి మ్యాచ్ అయ్యేటట్టు వడ్డానం కూడా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అంత హెవీనెస్ ఉన్నప్పుడు ఆ వడ్డానంకి లుక్ అనేది బాగా తెలుస్తుంది అండి వితౌట్ వడ్డానం బ్రైడ్ అనేది అసలు లుక్ బాగుండదు సో దానికోసం నేను క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్లో ఒక వడ్డానం టు వెరీ సింపుల్ ఎలిగెంట్ డిజైన్ బ్యాక్ వచ్చేసి మీకు సిల్వర్ పాలిష్ తోటి వేసుకునే బెల్ట్ వేసుకోవచ్చు ఈవెన్ ఇది కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మనకి కలర్స్ట్రోన్ చేంజబుల్ ఉంది అని చెప్పడానికి కోసం ఇక్కడ బ్లూ కలర్ పెట్టారు దట్టు ప్రిన్సెస్ కట్ షేప్ మిగతా అవన్నీ ఓవల్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్ వచ్చింది అండ్ యూనిక్గా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఏదైతే పెండెంట్ ఉందో డిఫరెంట్ స్టైల్ ఉంది కామన్గా లేదు అప్రాక్సిమేట్గా మనకి ఈ వడ్డానం వచ్చేసి అరౌండ్ ఫోర్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ దాకా పడుతుంది సో ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి అరౌండ్ టెన్ ఇంచెస్ వరకు ఉందండి యూజువల్గా వడ్డానం సైజు థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ సైజ్ ఉంది సో సరిపోతుంది బ్యాక్ బెల్ట్ వేసుకుంటే మటుకు పర్ఫెక్ట్ సైజ్ అనుకోవచ్చు ఇది సో అంత హెవీ హారం జుంకా విత్ వడ్డానం అండ్ స్మాల్ పెండెంట్ అంటే టీకా లాగా చాలా బాగా కనిపిస్తుంది పిల్లలకి కూడా చాలా బాగుంటుంది స్పెషల్గా కిడ్స్కి అయితే పర్ఫెక్ట్ సైజ్ అది వన్ ఇయర్ కిడ్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ప్రిఫర్ చేయొచ్చు ఆ సైజు అండ్ వీటికి అన్నిటికీ ఒక మ్యాచ్ అయ్యేటట్టు పెండెంట్ కమ్ టీకా ఎంబ్రాయిడ్ కాంబినేషన్ తోటి జస్ట్ ఐ హోల్డ్ ఇట్ సైజ్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ఫేస్ ఫేస్ చిన్నగా వాళ్ళు కొంచెం చిన్న సైజు తీసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉండే వాళ్ళు రౌండ్గా ఉండే వాళ్ళకి పెద్ద సైజ్ ఆఫ్ టీకా చాలా బాగుంటుంది సో అప్రాక్సిమేట్గా మనకి ఈ పెండెంట్ వచ్చేసి అరౌండ్ టూ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ దాకా అవుతుంది కస్టమర్స్కి డిజైన్స్ నచ్చలేదా లేకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా క్వశ్చన్స్ మటుకు ఎవరు అడగడం లేదు సో మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు కూడా ఇంకా చెప్పాలని చాలా ఇది అనిపిస్తుంది అండి సో ట్రై టు రేస్ ది క్వశ్చన్స్ నేను ఇందాక చూపించిన బ్రైడల్ హారం ఏదైతే ఉందో డైమండ్ది విత్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ సో దానికోసం నేను వడ్డానం తీసుకొచ్చాను ఈ వడ్డానం వచ్చేసి మనకి కంటెంపరీ స్టైల్ చాలా యూనిక్గా వెరైటీగా ఉంది పెండెంట్ వచ్చేసి ఎంబోజ్ వచ్చింది మిగతా అంత ఫ్లాట్ షేప్ వచ్చిందండి అండ్ త్రీ లేయర్స్ లాగా కనిపిస్తుంది త్రీ లేయర్స్ త్రీ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి పైన వచ్చేసి మనకి పెటల్ కాంబినేషన్ కింద వచ్చేసి మనకి ఒక షేప్ కూడా చాలా యూనిక్గా ఉంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు బట్ ఏంటంటే కొంచెం గ్యాప్స్ 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 తోటి కొంచెం డిఫరెంట్గా ఉంది కింద వచ్చేసి మొత్తం ఫ్లారీ ప్యాటర్న్ వచ్చింది దానికి మొత్తం పర్ల్స్ ఇచ్చారు ఆ పర్ల్స్లో కూడా ఫ్రంట్ ఫైవ్ పర్ల్స్ అనే వాటికి మనకి డైమండ్ బాల్స్తో పాటు ఉన్నాయి క్యాప్స్ వచ్చేసి డైమండ్ క్యాప్స్తో పాటు పర్ల్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఓన్లీ గోల్డ్ క్యాప్స్ ఇచ్చారండి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి అరౌండ్ థర్టీన్ ఇంచెస్ దాకా ఉంటుంది ఇందాకటి నేను క్లోజ్ టు ఓపెన్ సెటింగ్ చూపించాను కదా అది వచ్చేసి మనకి ఇంచెస్ ఉంటుంది మల్టీ యూజ్ వడ్డానం డెఫినెట్లీ మ్యామ్ మీకు కావాలి అనుకుంటే వీడియో కాల్ లో చూపిస్తాం ఇఫ్ నాట్ డెఫినెట్లీ ఫర్ నెక్స్ట్ లైవ్ గెట్ ఇట్ ఫర్ ది మల్టీ యూజ్ వడ్డానం అండ్ ఇది వచ్చేసి మనకి ఈ వడ్డానం అప్రాక్సిమేట్ గా ట్వంటీ వన్ లాక్స్ వరకు పడుతుంది ష్యూర్ మేడం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు వీడియో కాల్లో మేము స్పెషల్గా గుట్టపూసలు చూపిస్తాము ఇక్కడ వచ్చేసి మనం సిల్వర్ పాలిష్ తోటి బెల్ట్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే గోల్డ్ బెల్ట్ వేసుకోవచ్చు లేదు ఇప్పుడు చాలా మంది చైన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ కోసము సో చైన్ కూడా మెష్ చైన్ కూడా చేసిస్తాము సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ మెష్ చైన్స్ కూడా చేసిస్తాము అది కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను అది కూడా ఉంటుంది పీస్ వైజ్ ఉంటుంది గ్రామేజ్ వైజ్ అయితే మన దగ్గర సిల్వర్ ఉండదండి అండ్ ఈ రెండిటి ప్రోడక్ట్స్కి ప్రవళి మేడం థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ కృష్ణ చిల్డ్రన్స్ లైవ్ మనకి వడ్డానం వచ్చేసి ట్వంటీ వన్ ల్యాక్స్ వరకు పడుతుంది సో నేను చూపించిన క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్కి అండ్ ఓపెన్ సెట్టింగ్ ప్రోడక్ట్స్ కోసం టూ డిఫరెంట్ స్టైల్ బ్రేస్లెట్స్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఓపెన్ సెట్టింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ ప్రోడక్ట్ కానీ ఎంత వేరియేషన్ ఉంది కదా అంటే ఇందులో ఏంటంటే ఎయిటీన్ క్యారెటే ఇది ఎయిటీన్ క్యారెటే కానీ వర్క్ షిప్ చాలా డిఫరెంట్గా కనిపిస్తాయండి ఇది వచ్చేసి మొత్తం మనకి మిరాకల్ సెట్టింగ్లో ఉంది ఇక్కడ కలర్స్టోన్ చేంజిబుల్ ఆప్షన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది బ్రాడ్గా ఉంది బ్రేస్లెట్ అనేది బ్యాక్ కూడా ఒకసారి చూడండి మొత్తం జిగ్జాగ్ ప్యాటర్న్ తోటి కంటిన్యూ చేశారు డిజైన్ అంతా అప్రాక్సిమేట్గా మనకి ఈ బ్రేస్లెట్ వచ్చేసి త్రీ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ దాకా పడుతుంది అండ్ ఇది వచ్చేసి స్లీగ్గా గా యూనిక్ గా ఉంది డిఫరెంట్ ఉంది డిజైన్ బ్యాక్ వచ్చేసి స్లీగ్గా గా వచ్చింది మనకి సో ఈ బ్రేస్లెట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా టూ ల్యాక్స్ వరకు పడుతుంది సో సారీ సార్ వీ హావ్ ఓన్లీ ఆప్షన్ ఆఫ్ డైమండ్ లైవ్ టుడే సో గుత్త పూసలు కావాలనుకుంటే రేప్ లైవ్ ఉంటుంది మనది గోల్డ్

సో ఏ డిజైన్ వచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు సో దీనికి వీటి కోసం నేను టీకా కూడా తీసుకొచ్చాను క్లోజ్ ఓపెన్ సెట్టింగ్ టీకా ఈ టీకా ప్రజెంట్ ఏంటంటే పెన్నండి టీకా లాగా వాడుకోవచ్చు తర్వాత నార్మల్ చైన్స్కి కానీ పర్ల్స్కి కానీ బ్లాక్ బీట్స్కి కానీ దేనికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కలర్ స్టోన్ వచ్చేసి మనకి చేంజబుల్ ఆప్షన్ ఉందండి వర్క్మెన్షిప్ కూడా చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది వర్క్మెన్షిప్ అప్రాక్సిమేట్ గా మనకి ఈ పెండెంట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ దాకా పడుతుంది సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది బయట కంట్రీస్ కావాలి అనుకుంటే షిప్పింగ్ చేస్తాము బట్ ఇట్ ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ది కంట్రీ ఎందుకంటే వాళ్ళ కస్టమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా సో మాక్సిమం ఏంటంటే యుఎస్ షిప్పింగ్ అయితే చాలా కంఫర్టబుల్ గా చేయగలుగుతాము కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్ యుఎస్ వచ్చేసి కస్టమ్స్ చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ మనం వచ్చేసి త్రీ పర్సెంట్ జిఎస్టీఏ కడతాం బట్ అక్కడ వచ్చేసి మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ కడతాం ఇక్కడ జిఎస్టీ బదులు మనం అక్కడ పే చేసుకుంటే సరిపోతుంది ప్రోడక్ట్ మీ ఇంటి వరకు డెలివరీ చేసే రెస్పాన్సిబిలిటీ మాది ఈవెన్ ఇండియాలో కూడా ప్రోడక్ట్ మీకు చేరేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ సో ఏ నెక్లెసెస్ చూడాలనుకుంటున్నారో ఒకసారి మీరు పింక్ చేయండి మ్యామ్ డెఫినెట్గా రేపు లైవ్లో మీకు నెక్లెసెస్ చూపిస్తాము లేదు అనుకుంటే సో గుత్తపుసలు మీరు స్పెషల్గా అడుగుతున్నారు కాబట్టి వాట్సాప్లో పింగ్ చేయండి సో మీకు వాట్సాప్లో లైవ్ వీడియో కాల్ చేస్తాము ఇంకా ఏదైనా డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా మీరు మాకు నెక్స్ట్ లైవ్ కోసం మీరు ముందుగానే చెప్తే ఆ ప్రకారంగా ప్రోడక్ట్స్ తీసుకొస్తాను సో డిఫరెన్సేషన్ తెలియడానికి కోసం ఇవాళ క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ అండ్ ఓపెన్ సెట్టింగ్ జ్యువెలరీ తీసుకొచ్చాను విల్ ట్రై టు డూ అంటే ఓన్లీ ప్యూర్ బ్రైడల్ ఓపెన్ సెట్టింగ్ అండ్ ప్యూర్ బ్రైడల్ క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ నెక్స్ట్ లైవ్లో ట్రై చేస్తాము ఇంకా ఏదైనా డిజైన్స్ చూడాలి అనుకున్నా అంటే బడ్జెట్ వైజ్ మీరు ఏదైనా చూడాలి అనుకున్నా కూడా మాకు సజెస్ట్ చేయండి లైవ్లో ఇంకా ఏదన్నా ఇంకా యూనిక్గా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అలా చేస్తే బాగుంటుంది అనే మీ సజెషన్స్ కూడా డెఫినెట్గా మేము తీసుకుంటాము సో మన షోరూమ్ వచ్చేసి హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ నియర్ టు మెట్రో స్టేషన్ సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు షాపింగ్ చేయకపోయినా పర్లేదు జస్ట్ హ్యావ్ ఏ విండో షాపింగ్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలాంటి డిజైన్స్ దొరుకుతాయి అనేది భాను గారు వీ హ్యావ్ రామ్ పరివార్ బట్ రామ్ పరివార్ అనేది ఐ థింక్ నాకు తెలిసి ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ అయితే లేదు ప్రెసెంట్ ట్రెండ్లో వచ్చేసి బొట్టుమాల చాలా ఉంది ఈవెన్ బొట్టుమాలలో కూడా రామ్ పరివార్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర సో మీరు డిజైన్స్ చూడాలి అనుకుంటే మాకు పింక్ చేయండి మీకు క్లియర్గా వీడియోస్ కానీ లేకపోతే వీడియో కాల్ కానీ ఇమేజెస్ కానీ షేర్ చేస్తాము సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ది లైవ్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఆర్ డీటెయిల్స్ వన్స్ అగైన్ సో మీ అందరి కోసం ఇంకొకసారి డీటెయిల్స్ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మన మంత్లీ సేవింగ్ ప్లాన్ డీటెయిల్స్ దానికోసం నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కోసం అండ్ వీడియో కాల్ షాపింగ్ కోసం సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు హోప్ ఇవాళ లైవ్ అందరికీ నచ్చింది అనుకుంటాను హ్యావ్ ఎ గ్రేట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫర్ ఎన్ఆర్ఏ కస్టమర్స్ అండ్ ఫర్ ఇండియన్ కస్టమర్స్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్